బీజేపీతో పొత్తు పెట్టుకొని తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ 8 చోట్ల పోటీ చేస్తుంది. సో వాళ్ళ కూటమిలో ఉన్న బీజేపీ తరఫున, నెక్స్ట్ జనసేన నుంచి పోటీ చేసే ఒకరిద్దరు అభ్యర్థుల తరఫున ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ ఈరోజు నుంచి మొదలెట్టారు. వరంగల్ వెళ్ళారు, అక్కడ ఈస్ట్ వెస్ట్ నుంచి బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి ఎర్రబెల్లి నరేందర్ అండ్ రావు పద్మ వీళ్ళకు ప్రచారం చేసి ఓట్లు వేయించమని చెప్పి అడిగేకిపోయారు. ఆ స్పీచ్ చూసిన తర్వాత మనది ఒకటే ఫీలింగ్, వావ్ పవన్ కళ్యాణ్ వావ్. నమస్తే సార్. నమస్తే సార్. ఎందుకంటే బేసిక్గా బీజేపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు అంటే అధికార పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా విమర్శలు చేస్తున్నారుగా, అదే వాళ్ళ బీజేపీ విధానం. ఎన్నికల ప్రచారంలో అపనే చేస్తారుగా, ఎంత మిత్రులైనా ఎంత స్నేహం ఉన్నా ఎన్నికలు వచ్చేసరికి ఓట్లు ఓట్లే, ఎన్నికలు ఎన్నికలే, పేకాటి పేకాటి, బాగుపడితే బాగుపడితే అంటారు. కానీ పవన్ కళ్యాణ్ అధికార బీఆర్ఎస్ గురించి కానీ, కాంగ్రెస్ కోసం అధికారం కోసం కొట్లాడుతున్న కాంగ్రెస్ గురించి కానీ ఒక్కటంటే ఒక మాట మాట్లాడకుండా, ఒక్క విమర్శ చేయకుండా, వాళ్ళ ఊసు లేకుండా, వాళ్ళ ముచ్చట లేకుండా బీజేపీ బీసీసీఎం అంటుంది. నేను అది ఎప్పటి నుంచో కలలు కంటూ ఉన్నాను. సో బీజేపీకి మీరు ఓటేసి గెలిపించండి, మీకు సమస్య వస్తే మీ తరపున నేను అడుగుతా. అవును 14 ఇట్లే అన్నాడు చంద్రబాబు గవర్నమెంట్ అప్పుడు. తర్వాత బాబు ఎక్కడున్నాడు తెలియలేదు సార్. మీ తరపు నేను అడుగుతా, బీజేపీని ఓటేసి గెలిపించండి, రావు పద్మ మంచోలు నరేందర్ మంచోడు, మీరు ఓట్లేసి గెలిపించండి, భారత్ మాతాకి జై. నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్ కావాలని నేను ఎప్పుడో కోరుకున్నాను, ఆయన అయ్యాడు, ఇంతే. ఒక్కటంటే ఒక విమర్శ. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే బాబోయ్ ఆ ఊగడానికి కిందన వాహనంగానే అని ఊగుతుంటుంది, అది కానీ ఊగుతుందేమో ఆ ఆవేశము, ఆ ఊగడం. ఏమో ఇప్పుడు తెలంగాణలో అధికార పార్టీ మీద ఒక్క ఊపు లేదు, పేరు కూడా లేదు, ఒక విమర్శ లేదు. అధికార పార్టీ అంత మంచి చేసేటట్లయితే జనం మీకెందుకు ఓటేయాలి? లేదు అధికార పార్టీ తప్పులు చేసేటట్లయితే ఆ తప్పులను ఎత్తి చూపకపోతే నువ్వు ప్రచారం ఎందుకు చేయాలి? సింపుల్ కదా. మరి నువ్వు ప్రచారం ఎందుకు చేయడం? వాళ్ళు విమర్శించలేక వాళ్ళ తప్పులు లేవనెత్తలేకపోతే వాళ్ళు వాళ్ళంతా మంచి చేస్తున్నావు, మరి నువ్వెందుకు పోయి ఓట్లాడాడు? నువ్వెందుకు పోయి ఓట్లాడాడు? అబ్బో పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ గొప్పతనం ఏంటంటే ఏ ఊరికి పోతే ఆ ఊరిలో ప్రముఖులు ఎవరున్నారో వాళ్ళ గురించి చెప్పుకుంటుంటారు, వాళ్ళు స్ఫూర్తి మాట్లాడతారు, వాళ్ళే స్ఫూర్తి అని. ఇంకా కావిడీలు చాలా పిలిచారులేండి. ఆంధ్రప్రదేశ్లో ఫ్యాక్షనిస్టులని రౌడీలని తట్టుకొని నిలబడ గుండె నాది. అలా తట్టుకొని నిలబడగలిగే విధంగా స్ఫూర్తినిచ్చిన నేల నాకు తెలంగాణ, స్ఫూర్తినిచ్చిన నేల నాకు వరంగల్. ఆంధ్రప్రదేశ్లో ఫ్యాక్షనిస్ట్ గుండాలు రౌడీలను తట్టుకొని నిలబడానికి స్ఫూర్తినిచ్చిందట వరంగల్. ఆ నేల స్ఫూర్తినిచ్చిందట. అవు చావునీది బతుకునేది బ్రతుకు మాత్రం దేశానిది, పుట్టుకనేది చావునీది బ్రతుకు మాత్రం దేశానిది అన్న కాలోజీ నాకు స్ఫూర్తి. అక్కడనే కాదు పెద్ద ఆయన, అందుకని అక్కడ వాడేశాడు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్న దశరథి నాకు స్ఫూర్తి, ఆ పెద్ద ఆయన అక్కడ ఆయనే ఆ చుట్టే. సో ఆ పేర్లు పెద్దవాళ్ళ పేర్లు తెలుసుకుంటాడు. ఇంక ఆ ఊరికి పోతే ఆ ఊరికి ఆ ఊరు స్ఫూర్తి. ఆంధ్రప్రదేశ్లో అనుకుంటే దాన్ని తెలంగాణ వరకు తీసుకెళ్ళాడు. వావ్ వరంగా. ఆంధ్రప్రదేశ్లో తట్టుకొని నిలబడాలి అంటే రౌడీలు గుండాలను తట్టుకొని నిలబడిన గుండెట. ఏమో మనకు తెలియదు అవన్నీ, ఎక్కడ నిలబడ్డాడు ఏంటి నిలబడ్డాడు మనకైతే అర్థం కావు. కానీ ఇంకా అట్లా చదువుతూ పోతున్నారు. అంతకు మించి ఒక్క విమర్శ అండి కాంగ్రెస్ మీద చేస్తే చంద్రబాబు కోపం వస్తుంది, బీఆర్ఎస్ అధికార పార్టీ మీద చేస్తే ఈయనకు భయం. కాంగ్రెస్ మీద చేయలేడు, బీఆర్ఎస్ మీద చేయలేడు, ప్రచారానికి పోతాడు. ఏందో వస్తున్నామా పోతున్నామ్మా ఏం పెద్ద ఏం, ఆ ప్రసంగం కూడా ఏం లేదు, ఇట్లా ఇంతే. మొత్తం ఉన్న మెరుపులు కూడా ఇవే. ఇంతకు మించి అందులో మాట్లాడుకోవడానికి ఏం లేదు. అక్కడ ఎట్లా ఊగుతావు, ఇక్కడ ఎట్లా ఉన్నావు, ఏమయ్యా పవన్ కళ్యాణ్ గొప్పడే. అందుకే సార్ వావ్. నమస్తే సార్. నమస్తే. అయితే ఆ సభలో పాల్గొన్న వాళ్ళు సీఎం సీఎం అని అడుగుతున్నారు, ఎక్కడ సీఎం రా బాబు,
తెలంగాణలో సీఎమ్మా, అక్కడ ఆంధ్రాలో సీఎమ్మా, ఆడెందుకు కడుతున్నారా సీఎం చేయమ్మని? ఈ దేడిది మగాళ్ళు, వీళ్ళ గారు పిచ్చోళ్ళు.